ఎలక్షన్ కమిషన్ కర్ణాటకలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్రస్తుతం దేశ రాజకీయాలన్నీ ఆ రాష్ట్రం వైపే చూస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అధికారానికి దూరమైన కాంగ్రెస్ కర్ణాటకలో ఈసారి ఎలాగైనా అధికార పగ్గాలు చేపట్టాలని కసరత్తులు ముమ్మరం చేసింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. కర్ణాటకలో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందా, కాంగ్రెస్ విజయం సాధిస్తుందా అనే ఉద్గంటకు చెక్ పెట్టింది ఏటీపీసీ ఓటర్ నిర్వహించిన ఓపీనియర్ పోల్. ఈ సర్వేలో కాంగ్రెస్ వైపే కన్నడిగులు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. ఏబీపీ సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం హస్తం పార్టీకి కన్నడ ప్రజలు పట్టం కట్టనున్నట్టు తెలుస్తోంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 115 నుండి 127 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. అధికార బీజేపీ 68 నుండి 80 స్థానాలు, మాజీ సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ 23 నుండి 35 సీట్లను గెలుచుకుంటాయని సర్వే అంచనా వేసింది. ప్రాంతాల వారీగా చూస్తే 31 స్థానాలు ఉన్న హైదరాబాద్ కర్ణాటకలో కాంగ్రెస్ 19 నుండి 23, బీజేపీ 8 నుండి 12 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. 50 స్థానాలున్న ముంబై కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని సర్వే తెలిపింది. కాంగ్రెస్ 25-29 స్థానాల్లోనూ, బీజేపీ 21-25 సీట్లను కైవసం చేసుకునే పరిస్థితి ఉందని సర్వే వివరించింది. ఇక 21 స్థానాలున్న కోస్తాలో బీజేపీ కాంగ్రెస్ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఉందని, ఇక్కడ బీజేపీ 9-13 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 8-12 స్థానాల్లోనూ గెలిచే అవకాశం ఉందని తెలిపింది. బీజేపీకి కంచుకోట అయిన సెంట్రల్ కర్ణాటకలోనూ కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరి పోరు తప్పదని సర్వే పేర్కొంది. ఈ ప్రాంతంలోని 35 స్థానాల్లో బీజేపీ 12-16 స్థానాలు, కాంగ్రెస్ 18-22 స్థానాల్లోనూ, జేడీఎస్ 2 స్థానాల వరకు విజయం సాధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. పాత మైసూరు ప్రాంతంలో మాత్రం జేడీఎస్ తన పట్టు నిలుపుకోనుందని వెల్లడైంది. అక్కడ ప్రజలు జేడీఎస్తో పాటు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సర్వే స్పష్టం చేసింది. మొత్తం 55 స్థానాలున్న పాత మైసూరులో జేడీఎస్ 26-27 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 24-28 స్థానాల్లోనూ, బీజేపీ కేవలం 1-5 స్థానాల్లోనూ గెలిచే అవకాశం కనిపిస్తోంది. బెంగళూరు నగరంలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందని సర్వే పేర్కొంది. కాంగ్రెస్ కు 15-19, బీజేపీకి 11-15 స్థానాలు దక్కే అవకాశం ఉంది. శాసనసభ ఎన్నికల్లో మతపరమైన విభజన ప్రభావం చూపుతోందని సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న 24.6% మంది అదే అభిప్రాయం వెల్లడించారు. కాగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ సీఎం సిద్ధరామయ్య వైపే ఎక్కువ మంది మొగ్గు చూపారు. ఆయనకు 39% మంది జై కొట్టగా, ప్రస్తుతం సీఎం బసవరాజు బొమ్మైను 31.1%, జేడీఎస్ అధినేత కుమారస్వామిని 21.1% మంది కోరుకుంటున్నారు. అటు బీజేపీ ప్రభుత్వ పనితీరుపై 50% మందికి పైగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. పాలన బాగుందని కేవలం 27.7% మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. సీఎం బసవరాజు బొమ్మై పనితీరును 47% మంది వ్యతిరేకిస్తున్నారు. కేవలం 27% మంది మాత్రమే బాగుందని అంటున్నారు. కర్ణాటక బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 57% మంది పాలన మారాలని కోరుకుంటున్నారు. ఈ సర్వే ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.